Hi everyone, welcome to my channel. This is Maitri Self Tips in Telugu. So today's topic is about menstrual cycle, ఋతుస్రావం. So periods chala mandiki periods anedi sariga undadu, kontha mandiki regular ga untundi, kondarki matram oka roju mundu ostundi mariyu inkondarki matram oka roju late ostundi. In time lo raavatledu, emaina problem untunda? నార్మల్ అమ్మాయిలకే కాకుండా మ్యారేజ్ అయిన లేడీస్కి కూడా ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఒకరోజు రెండు రోజులు లేట్ వచ్చినా ముందు వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఆల్సో అలా కొంతమందికి నార్మల్గా ఉన్నట్లుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొందరికి ఏంటంటే ఇందులో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, టూ టైప్స్. ఒకటి నార్మల్ ప్యాటర్న్ అండ్ ఆల్సో ఇంకొకటి అబ్నార్మల్ ప్యాటర్న్. పీరియడ్స్ అనేది రావడంలో మనకి ఏదైనా సమస్య ఉందా అండ్ ఆల్సో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా అని తెలుసుకోవాలంటే ఎలా అంటే ఒకసారి చూద్దాము. పీరియడ్స్ అనేది కరెక్ట్గా వస్తే 28 డేస్ తర్వాత రావాలి. 28 డేస్ సైకిల్ అనేది మనం కరెక్ట్ అని చెప్తాం కదా. సో కానీ 1 వీక్ ముందు కానీ 1 వీక్ లేట్ కానీ వచ్చినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, దాన్ని నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాము. సో మీకు ప్రతీ నెల 21 రోజు ముందు నుంచి 35 రోజు లోపు వస్తే అది ఖచ్చితంగా నార్మలే. 21 రోజు ముందే వచ్చినా లేకపోతే 35వ రోజు తర్వాత వచ్చినా దాన్ని మనం అబ్నార్మల్ కింద క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ నెల 2వ తారీఖు వచ్చి నెక్స్ట్ మంత్ 2ndకే రావాలని ఏం రూల్ ఏం లేదండి. సో 1 వీక్ ముందు వచ్చి 1 వీక్ లేట్ వచ్చినా నార్మల్ కిందే కన్సిడర్ చేస్తాము ఆబ్వియస్లీ. సో పీరియడ్స్ అనేది 21 డేస్ లోపల వస్తే మీకు పీరియడ్ అనేది తొందరగా వస్తుంది అన్నట్లు అర్థం. ఎందుకంటే అది తొందరగా ఎందుకు వస్తుందంటే గర్భసంచి ట్యూబ్స్ దగ్గర అండాశయంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే అండాశయంలో ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు పీరియడ్స్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా వస్తుంది. అండ్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందికి ఎర్లీగా వచ్చే ఛాయిసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో లేట్గా రావడం 35వ రోజుల తర్వాత రావడం వచ్చే వాళ్ళకి మాత్రం, ఇలా అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి చూస్తాం ఎక్కువ. పీసీఓడి అని చెప్తాం కదా, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని చెప్పి, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా చూస్తాము. సో మోస్ట్ కామన్గా పీరియడ్ అనేది లేట్గా వస్తుంది ఇలాంటి వాళ్ళకి. ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకొకటి ప్రొలాక్టిన్ డిజార్డర్స్, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న, అధిక బరువు పెరిగిన, ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి కూడా పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి ఎక్కువగా. ఇంకొకటి ఏంటంటే 21వ రోజు నుంచి 35 రోజు లోపు వస్తే అది నార్మలే ఖచ్చితంగా ఆబ్వియస్లీ. సో 21 రోజుల కన్నా ముందే వచ్చి 35వ రోజుల తర్వాత వస్తే దాన్ని ఎక్కువగా అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఎక్కువగా బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, కొన్ని ఎందుకు అని అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడానికి చాలా మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువగా చూస్తాము. అండ్ ఆల్సో థైరాయిడ్ డిజార్డర్స్ అండి. సో ఇలా ఉన్న థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటాయి. కొంతమందికి గడ్డలు ఉండొచ్చు, గర్భసంచిలో గడ్డలు అంటే నార్మల్గా ఫైబ్రాయిడ్స్ అని చెప్తాం కదా, సో గడ్డల వల్ల కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో లేకపోతే గర్భసంచిలో పూర్వం అందంగా ఉండి అవి ఏమైనా క్యాన్సర్గా మారే లక్షణాలు కనిపిస్తే అప్పుడు మనకి ఎక్కువగా బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం స్ట్రెస్ వల్ల కూడా, కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఎక్సెస్ బ్లీడింగ్ కావడానికి ఛాయిసెస్ ఉంటాయి ఆబ్వియస్లీ. అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి 35వ రోజుల తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అన్ని రోజులు పొర ఎక్కువగా పెరిగిపోయి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వచ్చు. ఎందుకంటే అంత లేటుగా వచ్చినప్పుడు 35 1 మంత్ 2 మంత్స్ లేటుగా వచ్చిన వాళ్ళకి పొర అనేది మందమవుతుంది ఆబ్వియస్గా. అందుకోసం అని చెప్పి ఎక్సెస్ బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లా అయ్యే వాళ్ళకి 21 డేస్ లోపల వచ్చే వాళ్ళకి, లేకపోతే 35 డేస్ తర్వాత వచ్చే వాళ్ళకి డెఫినెట్గా డాక్టర్స్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది, కొన్ని స్కానింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని హార్మోనల్ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే బెటర్.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్ని బట్టి ఇట్లా చేసుకోవడం వల్ల, టెస్ట్లు చేసుకోవడం వల్ల దానికి వచ్చే రిజల్ట్స్ ని బట్టి నార్మల్ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఇందులో చూడాల్సింది ఏంటంటే 21 డేస్ టు 35 డేస్ వచ్చి డేస్ వచ్చి ఒకరోజు బ్లీడింగ్ అయినా అయినా కూడా లేకపోతే మళ్ళీ తర్వాత 21 డేస్ టు 35 డేస్ లోపు వచ్చి అప్ టు 7 డేస్, ఒక్కరోజు అయినా అప్ టు 7 డేస్ అయినా దాన్ని నార్మల్ కిందనే, ఆబ్వియస్లీ డెఫినెట్ గా దాన్ని నార్మల్ కిందనే కన్సిడర్ చేస్తాము. సో వీళ్ళలో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఆల్సో పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తే అది మనం మ్యాక్సిమం ఎగ్స్ రిలీజ్ అవుతున్నట్లు అవుతున్న సైకిల్గా కన్సిడర్ చేస్తాము. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఎగ్ అనేది టైం టు టైం రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో టైం టు టైం ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో ఎందుకు అని అంటే, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి పీరియడ్ రెగ్యులర్గా వస్తే అది మంచి సూచన అని చెప్పొచ్చు. వాళ్ళకి ప్రతి నెల ఎగ్ అనేది టైం టు టైం రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి సూచన మంచి సూచన కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి, ఎగ్ అనేది టైం టు టైం రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇన్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి ఎగ్ అనేది టైం టు టైం రిలీజ్ అవ్వదు. వీళ్ళకి ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే, ఎగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలని అంటే వీళ్ళకి చాలా మార్పులు ఉంటాయి. సో మార్గాలు ఉంటాయి వీటికి కూడా, అవేంటో తెలుసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా బెస్ట్. సో వీళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో అని కూడా కొంచెం చాలా డౌట్ ఉంటుంది, దానికి కొంచెం ఎవాల్యుయేట్ చేయాలి. హార్మోనల్ టెస్ట్లు కూడా ఉంటాయి, అవి చేయించుకుంటే చాలా బెటర్. అండ్ ఆల్సో స్కానింగ్స్ కూడా తీయించుకోవాలి టైంని బట్టి. సో అవన్నీ నార్మల్గా ఉంటే కొంతకాలం పాటు వాళ్ళు ట్రై చేసి, అప్పటికీ కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, సో 21 డేస్ టు 35 డేస్ లోపల వచ్చిన బ్లీడింగ్ అయినా లేకపోతే 21 డేస్ లోపు వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అయినా, అండ్ ఆల్సో 35 డేస్ లేట్గా వచ్చిన, 21 డేస్ లోపు వచ్చి ఎక్కువగా బ్లీడింగ్ అయినా, అండ్ ఆల్సో 35 డేస్ తర్వాత వచ్చి కొంచెం బ్లీడింగ్ అయినా కూడా మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. స్కానింగ్స్ కానీ నార్మల్గా హార్మోనల్ టెస్ట్లు కానీ కొన్ని చేసుకొని ఎవాల్యుయేట్ చేసి వాటికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమైనా ఉపయోగం కలగవచ్చు. కంపల్సరీ ఇలాంటి పిసిఓడి ఉన్న వాళ్ళకి క్యూర్ అయ్యి, అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం స్కానింగ్స్ ఇవన్నీ చేసుకుంటే కూడా క్యూర్ అవుతుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది, బెస్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.